గతంలో పథకాలు రావాలంటే జన్మభూమి కమిటీల వద్ద మోకరిల్లాల్సిన దుస్థితి ఉండేదని, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అర్హత ఉంటే చాలు, గడప వద్దకే పథకాలు వస్తున్నాయని, సాధారణంగా ఎన్నికలప్పుడు మాత్రమే ఎమ్మెల్యేలు ప్రజల్లో కనిపిస్తారు, కానీ జగనన్న ప్రభుత్వంలో 3 ఏళ్లలోనే 95% మేనిఫెస్టోలో అమలయ్యాక ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి పరిష్కరిస్తామంటూ గడప గడపకు వచ్చి సమస్యలపై పరిష్కార మార్గం చూపుతున్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండల కేంద్రంలోని ఫిరంగిపురం 3వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తాడుకొండ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ ప్రతినిధి డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. ఆయా కుటుంబాలకు అందిన లబ్ధిని అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి గత 3 ఏళ్ల కాలంలో ప్రభుత్వ పథకాల లబ్ధిని వివరించారు. సీఎంగా జగనన్న మరో 30 ఏళ్లు ఉండాలన్నదే ప్రజల అభిమతమని, సాధారణంగా ఎన్నికలప్పుడు మాత్రమే ఎమ్మెల్యేలు ప్రజల్లో కనిపిస్తారని, ప్రస్తుతం ఎమ్మెల్యేలే నేరుగా తమ వద్దకు వచ్చే పరిస్థితి ఉందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. తాడి పన్న టైగర్ శ్రీ ఉండవల్లి శ్రీదేవి గారు నాయకత్వం, లాలి ఎమ్మెల్యే గారు నాయకత్వం. మొబైల్ తిన్నాను. ఓకే మేడం. ఓకే మేడం. నమస్కారం. ఈరోజు ఫిరింగపురం మండలంలోని ఫిరింగపురం గ్రామంలో ఎస్టీ కాలనీలో ఇందులో ఎస్టీ సర్పంచ్ బాబు ఆధ్వర్యంలో ఈరోజు మనము ఇక్కడ గడపగడపు ఉన్న ప్రభుత్వం అనే ప్రోగ్రామ్ చేయడానికి రావడం జరిగింది. మరి ఇందులో ఇంత భారీగా అసెస్ ఆఫ్ ప్రజానికం అంటే ఇక్కడ ఎంపీపీసీ, ఎస్పీటీసీస్ అండ్ మండల నాయకులు అందరూ కూడా ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పరిస్థితి చూస్తుంటే డిస్కస్తే రానంత జనాలు ఉన్నారు. అంటే బయట ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ని ప్రజలు ముట్టడిస్తారు, మరో శ్రీలంక అయిపోతుంది అని హడావుడి బయట తప్పితే ఇక్కడ రియాలిటీకి వస్తే ఎల్లో మీడియా అనేది ఏ విధంగా ప్రచారం చేస్తుంది, దుష్ప్రచారం ఈరోజు ఏ విధంగా ఉన్నదని మీకు తేడా గమనించాము. ఎందుకంటే ఇక్కడ గడపడపుకి వెళ్తే ప్రజలు నిరాజనిస్తున్నారు. ఎందుకంటే ప్రతి గడపలోనూ మనం 50,000 నుంచి, ఇప్పుడు ఇందాక ఒక మహిళ చెప్తుంది పెన్షన్తో పాటు ఆమెకి పక్క ఇల్లు శాంక్షన్ అయింది, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు వచ్చినాయి మొత్తం 5 లక్షల పైన. అంటే మనం జీవితంలోనే 5 లక్షలు చూడలేము ఒక వృద్ధురాలు. అలాంటి ఆవిడకి ఇంత పెద్ద స్కీమ్ అనేది ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సహృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని ప్రజా పాలకులుగా కాకుండా ఒక సంక్షేమ ప్రదాతగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చూస్తుంటే అడవిలో సింహం ఎలా గర్జిస్తుందో అది ఉండగా ఉంటారు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన నెరవేరుతుందని ఈరోజు ప్రజలు చెప్తున్నారు. మరి మన తలరాత బ్రహ్మరాష్ట్రుడు మన తను కలిగిస్తుంది, మన యొక్క ఆవేదన కానీ ఆశయం కానీ తండ్రి నెరవేరుస్తుంది. కానీ ఈరోజు ఒక మన తలరాతే కాకుండా మన తనువు దగ్గర నుంచి ప్రతి ఒక్కడు కూడా మన ఆకాంక్షలు అన్నీ కూడా తీర్చడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి మరి పక్క ఇల్లు ఈరోజు నవరత్నాల్లో ఈ యొక్క ఇళ్ల పట్టాలు పట్టుకున్న ప్రతి ఒక్క మహిళలు కానీ, తర్వాత ఇక్కడ రిజర్వేషన్ పొందిన మహిళలు అయితేనేంటి, సర్పంచెస్ అందరూ కూడా ఎంపీపీ అందరూ కూడా మహిళలకి పెద్ద పీట వేసి ఈరోజు ఒక నాడు నేడుతో పిల్లలకైతే నేను స్కూల్ కూర్చోడానికి ఎంత భాగ్యం. అంటే ఇవరికి అసలు మనం కూర్చుంటే నేను స్కూల్స్ చూశాను, కొన్ని డెవలప్ అయిన స్కూల్స్ చాలా మంచిగా బ్లాక్ బోర్డ్ గ్రీన్ చాక్ బోర్డ్ అయితేనేంటి, మంచిగా అక్కడ కూర్చోడానికి పిల్లలు అయితేనేంటి, తర్వాత ఫ్యాన్స్ ఫర్నిచర్ ఇవన్నీ చూస్తుంటే నేను అంతా వాళ్ళే చాలా సంతోషంగా పిల్లలు కెరీర్ ఉంటున్నారు. అంటే ఈ విధంగా ఉంది పాలన. కనుక కళ్ళు లేని కబోర్లు ఏదో బాధుడే బాధుడు అనుకుంటూ వాళ్ళు ముందుకెళ్తుంటే ఈ రేపు రానున్న ఎన్నికల్లో ప్రజలు వాళ్ళని బాధుతారని కూడా వాళ్ళకి తెలియగా మాట్లాడుతున్నారు. కనుక ఈరోజు మేము స్వచ్ఛంగా వచ్చిన ఇక్కడ గడపడకు మన ప్రభుత్వం ఎక్కడో ఏదో అలా రావుతుంది కానివ్వట్లేదు, అసలు గడపడకులో ప్రజలు ప్రభుత్వాన్ని